మిస్టర్ ఆకాష్ చోప్రా, అసలు ఈ దారుణం ఎలా జరిగింది? ఇంత సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న ఈ పీరియడ్ లో ఇది అసలు ఎలా జరిగింది? ఇది చాలా రోజులుగా ప్లాన్ చేసి చేసిన ఒక దొంగతనం. మేము ఏం జరుగుతుందో చూసే లోపు మా సెక్యూరిటీస్ ని కొట్టిపడేసి వాళ్ళు పారిపోయారు. సరే, ఈ బ్యాంక్ రాబరీలో ఎంత డబ్బు పోయిందంటారు? కౌంట్ చేస్తున్నారు, ఇట్స్ డెఫినెట్లీ బిగ్ అమౌంట్. నలుగురు కలిసి ఈ దోపిడీ చేసినట్టుగా చెప్తున్నారు. ఇంతకి వాళ్ళు ఎవరు, ఎలా ఉంటారో మీరు ఏమైనా చెప్పగలరా? క్లూ అంటే, ఆ దోపిడీ చేసిన నలుగురిలో ఒకడి పేరు అశోక్ కుమార్. వాడు సెక్యూరిటీగా మా బ్యాంక్ లోనే పనిచేసేవాడు. ఓకే సార్. సారీ, ఐ హావ్ టు లీవ్. ఓకే. కమిషనర్ B4 స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారట. ఈ ఏరియాయే క్రాస్ చేసి వెళ్ళారట. ఎక్కడ చూశారు? పబ్లిక్ పార్క్ వైపు అని చెప్తున్నారు సార్. ఏంటి నా కొత్తమ్మా? జరగమంటుండే కానిస్టేబుల్, ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. త్వరగా వెళ్ళండి. ఉండండి అమ్మా. ఎందుకలా గుంపుగా నిలబడతారు? ఆ కారు మాల్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఒక పెట్రోల్ వెహికల్ ని, ఒక ట్రాఫిక్ వెహికల్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది సార్. అవును సార్, వెరిఫికేషన్ కి ఇన్ఫార్మ్ చేసేసాం సార్. మిగతా రూట్ల అన్ని క్లియర్ చేయమని చెప్పాం సార్. బాబు, తమ్ముడు, డీజిల్ ట్యాంక్ పగిలిపోయినట్టుగా ఉందయ్యా. అక్క, దూరంగా ఉండు, డీజిల్ ఎంత కింద పోయింది, పేలిపోతుందేమో. దేవుడా, ఎక్కడి నుంచి వచ్చారో పాపం. ఏవయ్యా, మనిషి ప్రాణాలతో ఉన్నాడయ్యా. ఏయ్, కాస్త దూరంగా ఉండండి, గాలాడినవ్వండి, చచ్చిపోతాడు. చూస్తూ నిలబడకండి, ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. పేపర్ లో ట్యాంకర్ లారీ బోల్తా పడిందని రాస్తుంటారు సార్. ఏంటయ్యా ఇది? తమ్ముడు, లెగు లెగు. సార్ ఏంట్రా? వినండి సార్, ఆ బండి నెంబర్ అక్కడ చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి, వెళ్ళి పట్టుకోండి సార్. బ్యాంక్ లో రాబరీ చేసి అందులోనే పారిపోయారట. ఏ కంగారు పడకో, డీజిల్ కారుతుంది, ఆగు. సార్, బ్యాంక్ రాబరీ. ఏంటి బ్యాంక్ రాబరీ? బ్యాంక్ బ్యాంక్ రాబరీ, బ్యాంక్ రాబరీ.